హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్. అండ్ దిస్ ఇస్ వెంకీ. 2018లో అజయ్ దేవగన్ హీరోగా సూపర్ హిట్ అయిన రైడ్ మూవీకి రీమేక్ మాసరాజ రవితేజ్తో హరీష్ శంకర్ చేస్తున్న ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. అయితే డిఫరెంట్ గా హరీష్ శంకర్ ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్ లో ఈ సినిమా కథ, స్టోరీ, జరిగే టైం, క్యారెక్టర్ నేమ్స్ అండ్ డైలాగ్స్ అన్ని కూడా కల్పితం మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. ఆల్రెడీ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అండ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ రోజు మూవీ నుంచి థియేటర్ ట్రైలర్ రిలీజ్ అవగా ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉందా లేదా, ఫస్ట్ ఇంప్రెషన్స్ ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ట్రైలర్ చూసాక నాకైతే టీజర్ బెటర్ అనిపించింది. ట్రైలర్ కట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు. టీజర్ ఉన్నది కాసేపైనా సింపుల్ గా బాగా అనిపించింది. రైట్ సినిమా రీమేక్ అంటే ఇప్పట్లో యాక్సెప్ట్ చేయడం కష్టం. బట్ తీసేది హరీష్ శంకర్ కాబట్టి తన రీమేక్ లని డీల్ చేసే విధానం, మూవీని ఎంటర్టైనింగ్ గా చూపించే విధానం ఎక్సలెంట్ గా ఉంటుంది. కాబట్టి సినిమాని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని ట్రైలర్ లో తక్కువగా చూపెట్టారు. మూవీలో ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఏ లెవెల్ లో ఉంటాయో తెలియదు, కానీ ట్రైలర్ లో పెద్దగా చూపెట్టలేదు. మేబీ హరీష్ శంకర్ కూడా రవితేజ ప్రీవియస్ డైరెక్టర్స్ లాని ఆలోచిస్తూ మాస్ ఆడియన్స్ టార్గెట్ గా ట్రైలర్ ని కట్ చేశాడో ఏమో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, వింటేజ్ రవితేజ ని మూవీలో చూపిస్తా అని హరీష్ శంకర్ చాలా సార్లు చెప్పాడు. బట్ రాజేతి గ్రేట్ టైగర్ నాగేశ్వర వంటి రవితేజనే కనిపించాడు తప్ప ఆ డాన్ సీన్ మిరపకాయ రవితేజ అయితే ఎక్కడా కనపడలేదు. ఇక నేను చెప్పేది లుక్స్ వైజ్ కాదు, బాడీ లాంగ్వేజ్ అండ్ మోడ్యులేషన్ వైజ్. ఇంకా టీజర్ కట్ లోనే రవితేజ ని బెటర్ గా ప్రెజెంట్ చేశారు, అందుకే టీజర్ గ్రేటర్ దెన్ ట్రైలర్ అని చెప్తున్నా. ఇప్పటివరకు నాకైతే ఆగస్ట్ 15 ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే అది ఈ సినిమాని ఉండేది. బట్ ట్రైలర్ చూసాక అది కాస్త చేంజ్ అయిందని చెప్పచ్చు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే మూవీ ప్లాట్ ని రివీల్ చేశారు. సరిహద్దులు కాపాడేవాడు ఒకడే సైనికుడు కాదు, సంపదని కాపాడేవాడు కూడా సైనికుడు అంటూ బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడంతో కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో జగపతి బాబు రవితేజ మధ్య జరిగే గేమ్ ని మూవీలో చూస్తాం. ఒక ఫార్మాట్ లేకుండా ర్యాండమ్ షాట్స్ తో ట్రైలర్ కట్ చేశారని అనిపించింది. ఇక ఎండింగ్ లో రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళపైన ఉండే డైలాగ్ హరీష్ శంకర్ పర్సనల్ అని అనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే టీజర్ రేంజ్ లో లేదనే చెప్తా. ఇప్పటివరకు రిలీజ్ అయిన పెద్ద సినిమాల ట్రైలర్స్ కి ర్యాంకింగ్స్ ఇస్తే ఫస్ట్ ప్లేస్ లో తంగలాండ్, సెకండ్ ప్లేస్ లో మిస్టర్ బచ్చన్ అండ్ థర్డ్ ప్లేస్ లో డబుల్ స్మార్ట్ ట్రైలర్ చెప్తా. ట్రైలర్ లో రిచ్నెస్ కనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నార్మల్ గానే అనిపించింది. ఇలాంటి ఒక మాస్ కాంబోకి మిక్కీ జమే అని కాకుండా భీమ్స్ ఇస్రేలియో కరెక్ట్ అని నా ఫీలింగ్. ఇక ఈ మూవీలో నాకు పర్సనల్ గా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఎలిమెంట్స్, ఆ ఓల్డ్ సినిమాల రిఫరెన్స్, షోలే రిలీజ్ అంటూ ఎండింగ్ లో ఇచ్చిన షార్ట్, మెహబూబా సాంగ్ మ్యూజిక్ అండ్ మన టీజర్ లో వదిలిన హమ్ అప్ కే ఐకాన్ రిఫరెన్స్, ఓల్డ్ సినిమాల రిఫరెన్స్ ఉంటే నాకు పర్సనల్ గా బాగా ఇష్టం. వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మూవీకి చాలా హెల్ప్ అవుతాయి. ఇది ఓవరాల్ గా ట్రైలర్ పైన నా ఫస్ట్ ఇంప్రెషన్. ట్రైలర్ ఎలా ఉన్నా మూవీ కోసం నేనైతే ఈగలే వెయిటింగ్. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ట్రైలర్స్ కి ర్యాంకింగ్స్ ఇస్తూ మీ టాప్ 3 ప్లేసెస్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మిస్టర్ బచ్చన్ ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. ఈ ఆగస్ట్ 15 వీటితో పాటు రిమైనింగ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మూవీనో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.